గ్రంథం యశోధరాయణం పార్ట్ త్రీ పదోపాఠం ఆశావహ దృక్పథం కొన్ని వారాల అనంతరం రాజభవనంలోని ఒకనొక చిన్న పిల్లవాడు అనారోగ్యం పాలై అనుకోకుండా మరణించాడు ఆ పిల్లవాడి తల్లి నైల రాజకుటుంబీకుల్లో ఒకరికి సేవకురాలుగా పనిచేస్తోంది స్త్రీ పురుషులంతా శ్మశాన వాటికలు గుమికూడారు సాధారణంగా పెద్దవాళ్ళ దహన సంస్కారాలు పూర్తి చేయటానికి దాదాపు ఒక రోజల్లా సమయం పడుతుంది కపిలవస్తు రాజ్యంలోని శ్మశాన వాటిక గంగానదిలోని ఒక పాయ ప్రవహించే మార్గంలో ఉంటుంది ప్రాచీన కాలం నుంచి ప్రతి ఒక్కరూ శివైక్యం చెందటానికి ఎంపిక చేసుకునే వారణాసి అనే పవిత్ర నగరానికి ప్రతిబింబంలా ఉంటుంది అక్కడ పదుల సంఖ్యలో ఉన్న వాటికల్లో కట్టెలు నిప్పు గాలి నీరు భూమి ఏ నిష్పత్తిలో ఉంటే ఆ ప్రక్రియ చక్కగా పూర్తి అవుతుందో సులభంగా అంచనా వేసే అనుభవజ్ఞులైన కాపరులు తమ పని నిర్వేదంగా పూర్తి చేస్తారు కేవలం కొన్ని కట్టెలపై చిన్న వస్త్రంలో చుట్టిన దేహం అన్నీ చిన్నవే ముక్కు పచ్చలారకుండా మరణించటం దహనం చేయటం అన్ని అంతా దయనీయమైన దారుణమైన పరిస్థితి మంటలు దావానంలా వ్యాపించి వెంటనే కొన్ని గంటల్లోనే తమ పని పూర్తి చేశాయి దహన సంస్కారాలు పూర్తయ్యాక ఆ బిడ్డను పోగొట్టుకున్న తల్లి శ్మశానాన్ని వీడి రానని పంతం పట్టుకుని కూర్చుంది కానీ పెంచిన బిడ్డ తన కళ్ళ ముందే అగ్నికి ఆహుతి అయిపోతూ బ్రద్దలైన గుండెతో బూడిద కుప్పగా మారిన బిడ్డ ఆకారాన్ని చూస్తూ కూర్చుంది నెమ్మదిగా ఒక్కొక్కరు ముఖ్యంగా మగవాళ్లంతా వెళ్ళిపోయారు ఆమె భర్త ఒక్కడే మిగిలాడు శోక సముద్రంలో మునిగి ఉన్న ఆ తల్లిని వదిలి వెళ్ళటానికి రాజకుటుంబ స్త్రీలుగాని రాజకుటుంబ స్త్రీలకు గాని వారి సేవకులైన స్త్రీలకు గాని మనస్కరించలేదు నిన్న మొన్నటి వరకు అంతఃపురంలోని వనాలలో తమ కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి ఇప్పుడు బూడిదగా మారటాన్ని వాళ్ళంతా జీర్ణం చేసుకోలేకపోతున్నారు తల్లులుగా బిడ్డలుగా వాళ్ళ హృదయాలు బరువెక్కపోయి ఆ బాలుడిని తల తలుచుకుంటూ ఉన్నారు యశోధర బాధ వర్ణనాతీతంగా ఉంది రాహుల అయితే ఆరోగ్యంగా ఆనందంగానే ఉన్నాడు కానీ మరణం అనేది మనందరి భుజాలపైనే కాచుకుని కూర్చుంటుంది ఏ క్షణాన్నైనా కాటేస్తుంది అసలే తన తండ్రి వెళ్ళిపోయారు ఏ క్షణం ఎలా ఉండబోతోందో ఆయన ఇక్కడ లేరు తనకన్నా వయస్సులో చిన్నదైన అభాగ్యురాలైన ఆ తల్లిని చూసి తనలో తాను కుమిలిపోతోంది ఆమె ఒక్కదాని కోసమే కాదు తల్లులందరి కోసం వాళ్ళ సంతానం కోసం ఆమె కన్నీరు మున్నీరు అవుతోంది జన్మించిన ప్రతి ఒక్కరూ మృత్యుదేవత యొక్క ఉక్కు సంఖ్యలలో బిగుసుకుని మరణించక తప్పదు కదా దహన సంస్కార బాధ్యతలన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ అల్లంత దూరాన ఉన్నాడు చెన్న సిద్ధార్థను మళ్ళీ కలుసుకుంటామన్న ఆశను కోల్పోయి తోమ మోసపోయామన్న భావనతో పరస్పరం స్నేహాన్ని పునరుద్ధరించుకుంటున్నారు చెన్న మరియు యశోదర పగలు గడిచి రాత్రివేళ అయ్యింది దానితో పాటు వర్షాన్ని తీసుకువచ్చింది మహిళల్లో చాలామంది వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని తమతో పాటు తల్లిని కూడా అంతఃపురానికి తీసుకువెళ్లాలని విశ్వ ప్రయత్నం చేశారు ఆమె సశామెరా రానంది యశోధర వాళ్ళందరినీ ఉద్దేశించి రండి వృత్తంలో కూర్చుందాం అని ఆహ్వానించింది వాళ్ళంతా కదలసాగారు ఆ వృత్తం ఒక సజీవ పదార్థంలో దానంతటా అదిగా ఆకృతిని సంతరించుకుంది ఆ తల్లికి ఇరుప్రక్కల నుంచి అది ఏర్పడింది అక్కడ ఉండిపోయిన మహిళలంతా కలిసి చేరటంతో అది ఒక విస్తృత రూపాన్ని పెంపొందించుకోగా కాలిన కట్టెలు బూడిద అన్నీ మధ్యలోకి వచ్చాయి మహిళలంతా గుండ్రంగా కూర్చున్నారు ఇక మిగిలినదల్లా చెన్న మరి చనిపోయిన బాబు తండ్రి మాత్రమే కాస్త దూరంగా కూర్చుని ఉన్న వారి వంక చూసి వచ్చి తమతో కలవమని యశోధర సైగ చేసింది వాళ్ళు మొహమాట పడి వద్దులే అన్నట్లు తలలో అడ్డంగా ఊపారు ప్రజాపతి కల్పించుకుని మీరు కూడా వచ్చి మీ భార్య ప్రక్కనే మాతో పాటు కూర్చుంటే బాగుంటుంది కదా అని పిలిచారు ఆమె భర్త చెన్న వంక ఏం చేద్దామన్నట్లు చూస్తే చెన్న యశోదరను చూశాడు యశోదర చేయి చాచి రండి వచ్చి మాతో కలవండి అని పిలిచింది ఎప్పటిలానే కూర్చున్న చోటి నుంచి లేవటానికి ఇబ్బంది పడుతూ చెన్న అతనితో సహా వచ్చి చేరాడు ప్రజాపతి చేసిన సైగతో అతను తన భార్య ప్రక్కనే వెళ్ళి కూర్చోగా చెన్న వచ్చి యశోదర ప్రక్కన చతికలు పడ్డాడు కుంభవృష్టి కురవసాగింది కాసేపటికే వాళ్లంతా అంత్యక్రియలకు కట్టుకునే ముదురు రంగు చీరలు తడిసి ముద్దగా మారి ఒంటికి అతుక్కుపోయాయి వాళ్ళు ధరించిన మేలి ముసుగు కూడా తలకు అంటుకుపోయి ఉన్నదొన్నట్లుగా కనిపిస్తోంది వరుణదేవుడికి ప్రార్థనలు చేస్తున్న వారికి ఆశ్రయం లేకుండా పోయింది అయితే ఆ తర్వాత కాసేపటికి వాళ్ళంతా అనుభవాన్ని ఒకే విధంగా గుర్తుంచుకున్నారు అదేమిటంటే బీతావహమైన నిరాశాజనకమైన వర్షం కాకుండా వసంతంలో కురిసే తేలికైన ఆశాజనకమైన వర్షం పడింది అని పదకొండో పాఠం ఆధ్యాత్మిక మైత్రి అది నా హృదయాన్ని కకావికలం చేసింది క్రొత్తగా సంఘంలో చేరిన మాతో యశోదరా చెప్పింది రాత్రివేళ వీచే చల్లగాలులకు ఆ అడవిలోని ప్రజాపతి కుటీరం కూడా ప్రభావితం అయ్యింది మేమంతా యశోదర చుట్టూర మరింత చేరువుగా జరిగి కూర్చున్నాం ఆమె కళ్ళు రెండు మూసుకుని ఎరుకతో శ్వాసన ఘాడంగా తీసుకుంది ప్రజాపతి కళ్ళు కూడా మూసుకొని ఉన్నాయి అయితే ఆవిడ శ్వాస తేలికగా నిద్రలో ఉన్నట్లుగా ఉంది యశోధర మృదువుగా చెప్పసాగింది ఆ మరునాడు ఎప్పటిలానే చెన్న నేను బాబు కూర్చున్న చోటుకు వచ్చి కూర్చున్నాడు ఆ మరునాడు ఎప్పటిలానే చెన్న నేను బాబు కూర్చున్న చోటుకు వచ్చి కూర్చున్నాడు అతనితో చెప్పటం మొదలుపెట్టాను ఆ బిడ్డ తల్లి కోసం నేను ఎంతగానో తల్లడిల్లిపోతున్నాను నైల గురించి ఆమె భర్త గురించి ఆలోచిస్తే నా బిడ్డ ఊహలు నన్ను కలచవేస్తున్నాయి వీడి తండ్రి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా నేనేం చెయ్యాలి చెన్న ఆ క్షణం నుంచి నేను ఆయన్ను ద్వేషిస్తున్నాను నేను కూడా కొన్నిసార్లు ఇలాగే అనుకుంటున్నాను ఇది నాలో ఉన్న విషమే అనిపిస్తోంది నేను నా భార్య పిల్లలతో కొన్నిసార్లు పొరపాటుగా వ్యవహరిస్తున్నాను కనుక నన్ను నేనే ద్వేషించుకుంటున్నాను అయినప్పటికీ అదుపు చేసుకోలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు చెన్న చెప్పాడు యశోధర ఆగి కొన్ని శ్వాసలు తీసుకుని వదిలింది మిత్రులారా అతని మాటలు నన్ను విషమయపరచాయి ఆ క్షణంలో నేను గ్రహించింది ఏమిటంటే నా ద్వేషం అనేది నన్ను విషతుల్యం చేయటమే కాకుండా నా బిడ్డ నుంచి నన్ను కూడా వేరు చేస్తోంది మరి నేను అతనితో చెప్పాను అవును చెన్న నాకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది తక్షణమే మేము విషయాలను స్పష్టంగా చూడసాగం మా ద్వేషం అనేది కేవలం నాది లేక అతనిది మాత్రమే కాదు ఇది పూర్తిగా మానవులది అందరిది తాత్కాలికమైనది మబ్బు లాంటిది అది ఎప్పుడో ఒకప్పుడు కురిస్తే కాంతికి ఉన్న అడ్డు తొలగిపోతుంది ఆమె నవ్వింది పరిపక్వమైన క్షణం పరిపక్వమైన క్షణం అంతకుముందు రోజంతా శ్మశాన వాటికలు గడిపి ఆ రోజు చిన్న మాటలు విన్నాక నాకు ఒక్క క్షణం విషయం అర్థమైంది నాకు ఆ మహిళలతో చెన్నాతో ఉన్న స్నేహబంధం వల్ల మాటల్లో వివరించలేనిది ఏదో నన్ను వర వశపరుచుకుంటూ ఉంది నేను దాన్ని చూడటం మొదలుపెట్టాను ఎంతో బాగుంది నా సహనం ఇతరులకు సహనాన్ని కలిగిస్తే ఒకరి తర్వాత ఒకరు ప్రతివారు ఈ మార్గంలో నాకు ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు ప్రేమ శక్తిని విశ్వ హృదయం నుంచి అనుభూతి చెందటం మొదలుపెట్టాం ప్రేమ సిద్ధాంతం అనేది గురుత్వాకర్షణ సిద్ధాంతంలానే మనల్ని ఈ నేలపైన స్థిరంగా నిలిచి ఉండేలా చేస్తుంది ఒక మామిడి పండు నేలపైనే పడుతుంది కానీ చెట్టు నుంచి పైకి ఎగరదు కదా అని చెబుతూ ఆమె నవ్వుతూ ఉంటే మేము శృతి కలిపాం దుఃఖంలో మునిగి ఉన్న ఆ తల్లి నైలా నైలాతో కాసేపు మాట్లాడాలనిపించి వెళ్ళి కలిశాను ఆమె దగ్గర ఏ మాటలు లేవు ఏ కోరికలు లేవు తాను నేను ప్రక్క ప్రక్కనే పవిత్ర వృత్తంలా కూర్చుందామని అడిగాను అలాగే కూర్చున్నాం వృత్తంలో అది మా స్థలం అయిపోయింది కొన్నాళ్ళు తర్వాత ఉదయ సంధ్యా సమయంలో మా సమావేశం ముగిసాక సాయం సంధ్యా సమయంలో అందరూ వెళ్ళిపోయాక మరి కాసేపు అలాగే ప్రకృతిలో కూర్చుని ఉండేవాళ్ళం ఎలానో ఎప్పుడూ ప్రక్క కూర్చొని కూర్చుని ఉండేవాళ్ళం కనుక అప్పుడప్పుడు తోచింది మాట్లాడుకునేవాళ్ళం అన్నీ పంచుకునేవాళ్ళం కొన్ని వారాల తర్వాత మేము సంధ్యా వేళల్లోనే కాకుండా పగటి వేళ కూడా కలుద్దామని నిశ్చయించుకున్నాం మేమిద్దరము ప్రతిరోజు పరస్పరం సహరి సహకరించుకోవాలని ముందుగానే భావించాం కొంతకాలానికి మేమిద్దరము మిగతా అందరి సమక్షాన్ని శక్తిని అనుభూతి చెందటమే కాకుండా మా ఇద్దరు శక్తి మిగిలిన వాళ్ళందరికీ కూడా చేరటాన్ని ఒక్క మాట కూడా పలకనవసరం లేకుండా లోతుల నుంచి అనుభూతి చెందసాగం ఇది మా అందరికీ కూడా ఆదర్శప్రాయం అయ్యింది నేను నైలా కలిసి దీనికి ఆధ్యాత్మిక మైత్రి అని పేరు పెట్టాం మేము మా తోటి వారిని ఆధ్యాత్మిక మిత్రులు అని ప్రస్తావించేవాళ్ళం మమ్మల్ని చూసిన మిగతా మహిళలందరూ కూడా వ్యక్తిగతంగా ఇటువంటి స్నేహాలను పెంపొందించుకోసాగారు ఇదే విధమైన మైత్రిని నేను చెన్నాతోనూ పెంపొందించుకున్నాను నాలో ఏదో మార్పు సంతరించుకోవటం మొదలైంది మొదట్లో నా బాధను మర్చిపోవాలనే ఉద్దేశ్యం తప్ప మరేమీ లేకపోయింది అయితే ఇప్పుడు నా బాధ దుఃఖం అనేవి అంతం కాకపోయినా ఇంకా ఏదో నాకు మించినదేదో నా ఒక్కదాని దుఃఖానికి మించినదేదో ఇంతవరకు నేను చూడనిది అర్థం చేసుకునేది ఏదో నయమవుతోంది జీవితాల్లో క్రొత్తదనం చోటు చేసుకోసాగింది నేను సిద్ధార్థతో కలిసి ప్రయాణించాలని ప్రపంచమంతా దీన్ని పంచాలని ఊహలు కలిగేవి అయితే అది అసాధ్యం కదా అసలు ఇంతకీ నేను ఆయనతో కలిసి జీవించటానికి ప్రయత్నిస్తున్నానా లేదంటే నా హృదయంలో నుంచి ఆయన ఉనికిని చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానా ఈ విధమైన ఆత్మ విచారణ చేస్తున్నప్పుడు నిజంగా నేను డోలాయానంలో డోలాయామానంగా కొట్టుమిట్టాడేదాన్ని నాకు ఏమైనా ఎంపిక చేసుకున్న ఆస్కారం ఉంటుందా అని ఆశ్చర్యం వేసేది ఇది ఎలా ఉండేదంటే చల్లని నీటిలో మనం ఈదుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి వెచ్చని నీటి ప్రవాహం మనల్ని తాకితే ఎలా ఉంటుందో సరిగ్గా అలానే అనిపించేది శ్వరం తగ్గించి నెమ్మదిగా చెప్పసాగింది మరణించాలి అనుకున్న తక్షణమే జీవించాలని ఎంచుకున్నాను ఆమె అవును అన్నట్లుగా తల ఊపింది అది ప్రజాపతి కోసమో మా కోసమో కాకుండా తనకు తానే జ్ఞాపకం చేసుకుంటూ సాలోచనగా ప్రతిస్పందించింది మనమంతా జీవించాలని ఎంచుకున్నాం నేను ఈ ప్రయాణాన్ని అవగతం చేసుకున్నాను ఆమె మౌనం వహించింది మేమంతా తన ప్రయాణాన్ని మాత్రమే కాకుండా మా అందరి స్వంత జీవనాల జీవన యానాలను ఇక్కడ ఇప్పుడు ఈ పవిత్రమైన రాత్రి వేళ ప్రకృతి ఏకం చేసి సాగుతామని నాకు అనిపిస్తోంది ఆమె మళ్ళీ కొనసాగించింది ఎన్నో సంవత్సరాల క్రితం అంతఃపురంలోని దేవదారు సింధూర వృక్షాల క్రింద మేమంతా కలిసి క్రొత్త పాఠాలను క్రొత్త ఆచారాలను స్వంతంగా మొదలుపెట్టాం స్పష్టమైన ఉద్దేశ్యంతో మనమంతా సామూహికంగా పవిత్ర వృత్తంలో ఉంటూ వింటూ ఉంటూ వింటూ మాట్లాడుతూ ఏకత్వ భావనలో ఉన్నాం దీన్ని నేను సామూహిక సాధన అని లేదా సరైన బంధాల సాధన అని అంటాను మీరు కనుక ఒకనొక పవిత్ర వృత్తంలో అడుగు పెట్టారంటే మీ జీవితంలో ఇతరులతో వ్యవహరించటంలో ఒక నవ్యమైన దివ్యమైన పరివర్తన మొదలైపోతుంది మీరంతా కలిసి పంచుకున్న జీవిత సత్యాల ఆవృత్తాన్ని ప్రతిబింబించే ప్రతిబింబించే ప్రకంపనలతోనే అందరితోనూ హృదయపూర్వకంగా మాట్లాడటం మొదలు పెడతారు నిరంతరం కరుణామృత సాగరంతో సాగరంలో మీరు వాలలాడుతూ ఉంటారు ప్రజాపతి మాత యొక్క పలుకులు నేను ఎప్పుడూ మరచిపోలేను మనం ఎవరో తెలుసా మనమే పవిత్రమైన దేవాలయాలం దివ్య ధామాలం మిత్రులారా అక్కడ ఉన్న మేమంతా కూడా ఎంతో శక్తివంతంగా సజీవంగా మా అందరికీ చెందిన సురక్షితమైన ఎంతో ప్రాముఖ్యమైన పవిత్ర వృత్తంలో చక్కటి సమతుల్యతలో ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత భావంతో ముడివేయబడ్డాం ఇతరులతో ప్రతి ఒక్కరితో ఎరుకతో కూడిన బాంధవ్యాన్ని కొనసాగించడం అనేది మా జీవితాల్లోనే అత్యంత కీలకమైన ప్రధానమైన అంశమని మేమంతా గుర్తించాం అంతేకాదు మానవ జా మానవ జీవితానికి పరమార్థాన్ని పరిపూర్ణత్వాన్ని ఇచ్చేది కూడా ఇదేనని మేం గ్రహించటానికి ఎంతో కాలం పట్టలేదు ఎప్పుడు ఒంటరిగా లేమని మొక్కలు వృక్షాలు నేల ఖనిజాలు పక్షులు జంతువులు సకల ప్రాణికోటుతోనూ మమేకమయ్యే ఉన్నామని గ్రహించసాగాం ఈ లోకాన్ని వీడిపోయిన వాళ్ళు తిరిగి పుట్టిన వాళ్ళు పుట్టబోయే వాళ్ళంతా ఏకత్వంలోనే ఉన్నాం దీన్ని తెలుసుకోకుండా ఎన్నో ప్రతికూలమైన పరిపక్వమైన పరిస్థితులను ఎదుర్కొని చివరకు కరుణాపూరితమైన పవిత్ర వృత్తాన్ని చేరుకొని అనంతమైన శక్తిని అనుభూతి చెందటం మొదలుపెట్టాం పన్నెండో పాఠం ఆత్మ విచారణ ఆ మహిళా సమూహంలోని మాతృమూర్తులు అమ్మమ్మ నాన్నమ్మలు అక్కా చెల్లెళ్ళు స్నేహితురాళ్ళందరి సహకారంతో యశోదర తల్లిగా తన ఏకాగ్రతను పూర్తిగా బిడ్డపైనే కేంద్రీకరిస్తోంది తమ ప్రేమకు ప్రతిరూపం కడుపులో ఎదుగుతున్నప్పటి నుంచి యశోదరులు బిడ్డ పట్ల ఎంతో బాధ్యత అదేవిధంగా ప్రసవం గురించి భీతిని ఏకకాలంలో అనుభూతి చెందేది మహామాయాదేవికి సిద్ధార్థ పుట్టిన వెంటనే మృత్యువాత పడటం వల్ల నా ప్రసవ సమయం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాను అని యశోదర మాతో చెప్పింది అయితే సిద్ధార్థ వెళ్ళిపోయాక ఆమె దుఃఖంలో కూరుకుపోయింది వాస్తవానికి మొదటి వారాలలో ఆమె శిశు సంరక్షణ బాధ్యతలు ఏమాత్రం సరిగ్గా నిర్వ నిర్వర్తించలేకపోయింది అవమానం అపరాధం అనే భావనకు తోడు లోతైన గాయం ఆమెను వేధిస్తోంది ఒంటరితనంతో మూకబోయిన రాహులను చూస్తూ ఉన్నప్పుడు అమ్మ ఎక్కడ ఉందో కనిపెట్టలేక అతని కళ్ళల్లో భయం దైన్యం కొట్టొచ్చినట్లు కనిపించేవి మరో దారిలేక తక్షణమే అతని ఎదుట ప్రత్యక్షమయ్యేది నా బిడ్డ ముఖంలోని ఆ చూపులో ఈ ప్రపంచంలోని భయం బాధ అంతా ఇమిడి ఉండేది అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ అతను వెన్నంటే ఉండటం వల్ల ఆ చిన్నారిలోని భయాన్ని పోగొట్టడానికి ఉల్లాసంగా ఉంచటానికి ఆస్కారం ఉందని ఆమె గ్రహించింది క్షణ క్షణానికి గంట గంటకు రోజు రోజుకి నెలల నెలకు ఆమె అతని గురించి పూర్తిగా తెలుసుకుంటోంది తన ప్రభావితం బిడ్డ పైన ఉత్తమంగా ఉండాలని శేశక్తులా ప్రయత్నిస్తోంది అతనిలో ఎన్నడూ కూడా తన తండ్రి సిద్ధార్థాలేని లోటు కనపడేది కాదు రాహుల్గానే తన ఉనికిని చలాకీగా నిండుగా ప్రదర్శిస్తూ ఉండేవాడు అతని కళ్ళల్లో ముఖంలో వ్యక్తమయ్యే ఆనందాన్ను చిరునవ్వులను ఉత్సుకతను అన్నింటినీ మించి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ముఖ్యంగా నా పట్ల నన్ను కలవాలనుకునే ఆరాటాన్ని అతనుకున్న స్పష్టమైన ఆసక్తిని చూసి నాలో ఆనందం పెళ్ళిబికేది ఎప్పుడైనా తీవ్రమైన దుఃఖం విపరీతమైన కసి నన్ను ముంచెత్తినప్పుడు నేను అతనితో కలిసిమెలిసి సంతోషంగా ఉండలేకపోయేదాన్ని అలాంటప్పుడు అతను నానా యాగి చేసి పెంకి చేష్టలతో అయినా నన్ను సాధారణ స్థితికి తీసుకువచ్చేవాడు ఏదో విధముగా నన్ను ఎప్పటిలానే ఉంచటానికి ప్రయత్నించేవాడు ఆమె తనకు జన్మనిచ్చింది కానీ తాను ఆమెకు జీవితాన్ని ఇచ్చాడు కనుక ఈ అద్భుతమైన బంగారు బిడ్డ ఆలనా పాలనా విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తన గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం కోపం ఎలాంటి పరిస్థితుల్లోనూ అతను పెంపకానికి అడ్డు రాకుండా ఒక పవిత్ర కార్యంలా నిమగ్నం అయిపోయి చేసేది ఏదేమైనా సరే తన బిడ్డను పెంచటం కోసం ఎంతో శ్రద్ధతో చురుకుదనంతో ఉంటూ పూర్తిగా బాధ్యతాయుతంగా పెంచి పోషించాలని నిశ్చయించుకుంది అయినప్పటికీ అప్పుడప్పుడు నిరాశ నిష్పృహలు ఆవహించి ఆమెను శోకంతో నింపేసేవి మహిళా వృత్తంలో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రోజురోజుకి యశోదర తన చిన్నారి శిశు సంరక్షణ బాధ్యతలను అంటే చక్కగా స్నానం చేయించటం పాలివ్వటం నిద్రపోటం అన్నింటినీ మించి తన బాధలన్నీ పక్కన పెట్టి బిడ్డ ముద్దు ముచ్చట్లలో మయమర్చిపోవటాన్ని గమనించిన ప్రజాపతి ఇవన్నీ చేయటానికి తగినంత శక్తిని భరోసాను అందిస్తున్న కారుణ్య సమూహానికి పవిత్ర వృత్తానికి కృతజ్ఞతలు తెలుపుకునేవారు తాము ఆశించిన మార్పును ఆమెలో కలుగు చేసి ఏ సంకల్పంతో మహిళ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో అది నెరవేరిందని అనుకున్నారు రాహులతో బాంధవ్యం బలపడే కొద్దీ యశోదర జీవితం పట్ల సానుకూల దృక్పథంలోకి రాసాగింది ఇవన్నీ సునిశ్చితంగా గమనిస్తూ వస్తున్న రాజమాత ప్రజాపతిలోను యశోధర పొందుతున్న సంతోషమే ప్రతిబింబిస్తోంది అయితే మహిళలంతా సిద్ధార్థ వెళ్ళిపోవటం గురించి కనీసం వీడ్కోలు కూడా చెప్పకుండా తన జీవితాల్లో నుంచి నిష్క్రమించి తాను తీసుకున్న ఈ విచిత్రమైన నిర్ణయం ద్వారా తనను ఎంతగానో ప్రేమించే వాళ్ళందరికీ జీవితాంతం ఎంతటి దుఃఖాన్ని కలిగించాడో ఎప్పటికైనా అతనికి అర్థం కావాలని మాట్లాడుకునేవారు మెల్లమెల్లగా రాహుల పెరిగి పెద్దవాడవుతూ మాటలు నేర్చుకుని తన తండ్రి గురించి అడిగితే ఏమని సమాధానం చెప్పాలో అసలు ఎప్పటికీ తిరిగి వస్తారని చెప్పాలో ఎవరికీ ఖచ్చితంగా తెలిసేది కాదు వాళ్ళంతా ఉన్నతి ఉన్నట్లుగా ప్రేమతో వాత్సల్యంతో ప్రతి ప్రశ్నకు బదులు ఇచ్చేవారు అతని సందేహాలన్నీ తీర్చుకోవటానికి సాధారణంగా అనుమతించేవారు సంవత్సరాలు గడిచే కొద్దీ రాహుల యశోదర ఇంకా ప్రజాపతి మాత కలిసి పంచుకున్న బాధలన్నీ తమ ప్రశ్నలకు సమాధానాలను అందిస్తూ వచ్చాయి ఆత్మవిచారణ అంకురించి తమలో తలెత్తిన సందేహాలకు అంతరంలో నుంచి ఎరుకతో కూడిన సమాధానాలు వెనుక ఉన్న జీవిత సత్యం కూడా అవగతం అవుతూ ఉండేది తన తండ్రి యువరాజు సిద్ధార్థ గురించి వాళ్ళిద్దరూ రాహులకు కథలు కథలుగా వి వినిపిస్తూ ఉన్నప్పుడు అనారోగ్యం వృద్ధాప్యం మరణం వల్ల మానవులందరిలోనూ కలిగే దుఃఖాన్ని పోగొట్టు పోగొట్టడానికి అలాగే జీవిత ప్రయాణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అందరూ ఆనందంగా జీవించాలనే సంకల్పంతో అతని తండ్రి కుటుంబాన్ని రాజ్యాన్ని విడిచి వెళ్ళినట్లు వివరంగా చెప్పేవారు ఇది త్యాగం దాతృత్వం అనే మహోన్నత భావాలతో కూడిన ఎంపిక అని స్పష్టం చేసేవారు ఆయన ఒంటరిగా కాలినడకన ఎన్నో రాజ్యాలను అరణ్యాలను దాటుకుంటూ నార వస్త్రాలను ధరించి సర్వసంగ పరిత్యాగిల అలుపెరగకుండా సాగుతూ పవిత్ర జీవితాన్ని గడుపుతూ తన అంతరంలోని ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తూ ముందుకు సాగిపోయారు ఈ పవిత్ర భూమిపై సత్యాన్వేషకులకు ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉంటూనే ఉంది అయితే ఏనాడు సిద్ధార్థ వెళ్ళిపోవటం వల్ల తమలో కలిగిన కోపం గురించి దుఃఖం గురించి పిల్లవాడి దగ్గర వాళ్ళెవరూ ప్రస్తావించలేదు ఆ పసివాడు ఈ వివరణ అంతా సానుకూలంగా అంగీకరించినట్లుగానే కనబడినప్పటికీ పదే పదే తన ఆసక్తిని వేడకుండా నాన్నగారు ఎప్పుడు వస్తారు అని ప్రశ్నిస్తూనే ఉండేవాడు యశోదర దగ్గర ఏ సమాధానమూ లేదు అందుకే ఆయన సంసిద్ధంగా ఉన్నప్పుడు వచ్చేస్తారు కన్నా మాకందరికీ నమ్మకం ఉంది ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారో అప్పుడు తిరిగి వస్తారు అలాగే నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు వెంటనే వచ్చేస్తారు అని చెప్పేది అంటే అది ఎప్పుడు అనేది నీకు ఖచ్చితంగా తెలియదు అన్నమాట తెలియదు నానమ్మ తాతగారులకు తెలుసా తెలియదు ఎవరికి తెలుసు మరి ఎవరికీ తెలియదు అంటే నాన్నగారికి కూడా తెలీదా అత్యంత ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చుకుని యశోదర కళ్ళలోకి చూస్తూ అడిగేవాడు సరిగ్గా సిద్ధార్థ కూడా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగే తన కళ్ళలోకి చూసేవారు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ తమ జీవితం గురించి ఈ ప్రపంచం గురించి పరస్పరం ఎంతో ఉత్సాహంగా ఆత్మ విచారణ చేసేవారు ఇప్పుడు రాహుల తన తండ్రిని ప్రతిబింబిస్తుంటే ఆమె కళ్ళల్లో ఆ అప్రయత్నంగా నీళ్లు చిప్పిల్లాయి ఆమె సమాధానం ఇచ్చేలోగా ఆమె పడుతున్న చిత్రవదన చూసి బాధతో ఆ బాబు కళ్ళు కూడా వర్షించసాగాయి ఆయనకు అసలు ఏమైనా తెలుసా ఆయన ఒక మూర్ఖుడు రాహుల అవును మూర్ఖుడే ఆమె అతన్ని వారిస్తూ చేయి అందుకోబోయేలోగా తాను వెనక్కి తిరిగి పారిపోయాడు ఆ చిన్నారి భుజాలు మొదటిసారి దుఃఖభారంతో వంగిపోయి వెక్కిల్లు పెడుతుంటే ఏగిసిగిసి పడుతున్నాయి వెక్కిల్లు పెడుతుంటే ఏగిసేగిసి పడుతున్నాయి తండ్రి తమను అందరినీ విడిచి వెళ్ళినందుకు ఉదాసీనంగా మోయలైన భారాన్ని మోస్తున్నాయి ఆమె నిశ్చేష్ఠురాలు అయ్యింది ఆమె అతన్ని కాపాడాలనుకుంది అయితే ఇప్పుడు అది లోతైన గాయాన్ని చేసింది ఏం చేయాలో పాలుపోక అక్కడే కూర్చుండిపోయింది అంతకన్నా ఇంకేమీ చేయలేనని తనకు తెలుసు కేవలం ఆయన రాక కోసం వేచి చూస్తూ ఉండటమే తాను చేయగలిగింది అంతే కాసేపటికి తిరిగి వచ్చాక తల్లి ఒడిలో కూర్చుని మరిన్ని విశేషాలను పంచుకున్నారు అంత చిన్న వయస్సులోనూ తనలో ఉన్న మానసిక పరిపక్వతను చూసి ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది తల్లి మమతను రుచి చూసిన రాహుల ఆమెకు ఓదార్పును స్వాంతరను కలిగించాలి అని అంటే మరింత సన్నిహితంగా మెలగటం ఎంతో ముఖ్యమనే అవగాహనను అనువను నింపుకుని ఉన్నాడు మేమంతా కూడా ఎంతో కాలంగా వాళ్ళందరితో కలిసి ప్రయాణిస్తున్నట్లు భావిస్తుంటే హృదయపూర్వకంగా నవ్వుతూ మా ఆధ్యాత్మిక సంఘ మైత్రేయులను అక్కునే చేర్చుకుంది యశోధర నా చిన్నారి తండ్రి రాహులకు కలిగిన అవగాహన అనేది మహిళా సమావేశాల ద్వారా పెంపొందించుకున్న నిజాయితీ పూర్వకమైన సురక్షితమైన వాతావరణంలో స్ఫూర్తిని పొందుతూ ఆత్మ విచారణ ద్వారా మా మార్గంలోకి చేర్చింది పదమూడు మాతృసేవ యశోదర యొక్క కన్నతల్లి మహారాణి పమిత తీవ్ర అస్వస్థకు లోన్ కావటంతో ఆమెను రాజప్రసాదానికి తీసుకుని రావటం జరిగింది యశోదర తండ్రిగారైన మహారాజు సుప్రబుద్ధ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఏనుగుల దాడిలో ప్రమాదవశాత్తు మరణించారు పొగమంచు కొమ్ముకున్న మార్గశిర మాసంలో అర్ధరాత్రి వేళ ఆ దుర్ఘటన జరిగింది తన ఆత్మీయ సోదరి అయిన పమితను తమ రాజ్యానికి వచ్చి యశోదర ప్రజాపతితో సహా మరెంతో మంది సేవ సేవలతో త్వరగా కోలుకోమని శుద్ధధనుడు ఆహ్వానించారు ఆవిడ మరణానికి చేరువయ్యే కొంతకాలం ముందు యశోదర ప్రతిరోజు తన తల్లితో కలిసి కూర్చుని మౌనంగా ఉండటం మొదలుపెట్టింది తన బిడ్డను తిరిగి కలవటం అనేది ఆ తల్లికి ఎనలేని ఇచ్చింది ఇక తమ జీవితాల గురించి సాధారణంగా మాట్లాడటం వలన ఆమెలో పరమానందం వెల్లువిరుస్తూ ఉండేది తన కుమారుడితోనూ ఇతర మహిళలతోనూ పెంపొందించుకున్న అంకిత భావంతో కూడిన ధ్యాన సాధన ఇప్పుడు మరింత విస్తృతంగా వ్యాపిస్తూ జీవితాన్ని చేయటానికి ముగించుకోవటానికి లోపలికి ప్రవేశించటానికి నిష్క్రమించటానికి జననంతోను మరణంతోను ఏకమైపోయి ఉండటాన్ని మొదటి శ్వాస తీసుకోవటంతోనూ తుది శ్వాస విడవటంతోనూ ఇలా పరిపూర్ణమైన విశ్వ జనీనమైన జీవిత వృత్తాన్ని ఆలింగనం చేసుకోవటానికి తోడ్పడింది యశోదర తన తల్లితో కలిసి కూర్చుని ఎంతో ఏకాగ్రతతో ప్రస్తుత క్షణంలో ఉంటూ మరణం అనే ప్రక్రియలో ప్రతిక్షణాన్ని ఆసక్తిగా ఎరుకతో ఉండటాన్ని కొనసాగించింది జీవితపు సింహద్వారం ఆవలికి చేరుకుని మరింత విస్తృతంగా వ్యాపిస్తూనే మరో తన స్వంత వృత్తంలో కూర్చుని ఇటు రాహులతోనూ అటు తల్లితోనూ ఏకకాలంలో ఏకత్వాన్ని అనుభూతి చెందుతోంది నేను జన్మనిచ్చిన నా బిడ్డతోనూ నాకు జన్మ జన్మనిచ్చిన మా అమ్మతోనూ కలిసి కూర్చుని మిగతా మహిళలందరి జీవిత ప్రయాణాలను ఆలకించటం అనేది మా సమావేశంలో పాల్గొనే వాళ్ళందరికీ ఎంతో శ్రేయస్కరంగా ఉండాలని మనస్ఫూర్తిగా భావించే కొద్దీ అది ఎంతో గాఢంగా మమ్మల్ని ప్రభావితం సా చేయసాగింది తమ తల్లిదండ్రులు పిల్లలు భర్త మరియు స్నేహితురాలతో కలిసి ప్రతి మహిళ పొందిన ప్రత్యేకమైన అలాగే అతి సాధారణమైన అనుభవాల కథలను వింటుంటే విశ్వనాథంలో సంస్కృతిలో ఉన్నట్లు అనుభూతి కలిగేది సరైన సంబంధ బాంధవ్యాలతో సామరస్యంగా ఉంటూ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత సులభమైన హృదయపూర్వకమైన ఆత్మీయ మార్గంలో సాగుతూ అందరితో తరలి వెళ్ళటం ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ ఇలా పరిపక్వమైన పరిస్థితుల్లో ప్రత్యేకత కలిగిన వాళ్ళు విశ్వస్థాయికి చేరుకుంటారు సాధారణమైనదే అసాధారణంగా వికసిస్తుంది సాధారణమైనదే అసాధారణమైన దాని ద్వారాలు తెరుస్తుంది ఆ అభయారణ్యంలో వెదురు తడికలతో చేసిన పైకప్పు పైన వర్షం పడి కారిపోయినట్లుగా యశోధర కొన్ని లోతైన శ్వాసలు తీసుకొని పూర్తిగా వదిలిపెట్టింది ప్రతిరోజు మేము వృత్తంలో కూర్చుని సామూహిక సంకల్పంతో ఒక సంఘంగా ఏర్పడి ఒకరితో ఒకరు కలిసిమెలిసి తోడు నీడగా ఉంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాం ఒకవేళ ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు సంభవిస్తే ఈ సాధన జీవితం అనే నేలను సాగు చేసి పంట పండటానికి కావలసిన పరిపక్వమైన క్షణాలను సృష్టిస్తుంది పద్నాలుగు అన్వేషణ అంకిత భావంతో ఈ సాధనలు కొనసాగిస్తున్న కొంతకాలానికి తాను ఇప్పటికీ ఎంత గాఢంగా సిద్ధార్థును ప్రేమిస్తోందో యశోదరకు అవగతం అవుతూ వచ్చింది ఆమె దాన్ని అంగీకరించింది అందుకే ఎలాగైనా ఆయన గురించి కనుక్కోవాలని నిశ్చయించుకుంది ఒకనొక రోజు తన ఏకాంత మందిరానికి చిన్నను పిలిచి అప్పుడప్పుడు రాజభవనం విడిచి బయటకు వెళ్ళి సిద్ధార్థ గురించి వాకబు చేసి ఆయన ఏం చేస్తున్నారు కంట కనిపెడుతూ ఉండమని ఆ సమాచారం అంతా ఎప్పటికప్పుడు తనకు చేరవేయమని ఆదేశించింది ఈ సంగతి ఎవ్వరికీ చెప్పవద్దని వాగ్దానం తీసుకుంది తన కుటుంబంతో ఈ విషయం చెప్పిన తర్వాతే ఆ పని చేయగలననే ఆశాభావాన్ని వ్యక్తం చేసి చెన్న వెళ్ళాడు త్వరలో తిరిగి వచ్చి ఆమెకు సిద్ధార్థ చేస్తున్న కఠోర సాధనల గురించి తెలిపాడు ఆయన అడవిలో ఉండే ఆటవిక మానవుల్లా పంచభూతాలను నేరుగా ధీటుగా భరిస్తూ విపరీతంగా ఉపవాసాలు చేస్తూ పాదరక్షలు లేకుండా ఒంటిపై కేవలం ఒక పసుపు రంగు వస్త్రాన్ని ధరించారని చెప్పాడు వెదురు భిక్షాపాత్రలో యాచన ద్వారా పొందిన ఆహారాన్ని లేదా అడవిలో దొరికిన పండ్లను రోజుకు ఒక్కసారి తీసుకుంటున్నారని కటిక నేలపైన నిద్రిస్తున్నారని తెలిపాడు దాంతో ఆమె కూడా పసుపు వస్త్రాలు ధరించి చెక్క భరణలో అల్పాహారం మాత్రమే తింటూ నేలపై పడుకోవడం మొదలుపెట్టింది ఎన్నో వారాల పాటు నేను కఠోర నేను ఈ కఠోర సాధనను అవలంబించి సిద్ధార్థతో ఆధ్యాత్మికంగా అనుసంధానం ఏర్పరచుకోవాలని భావించాను అయితే అవేవి నాకు తోడ్పడలేదు నాకే కాదు నాతో పాటు ఈ సాధనకు ఉపక్రమించిన మిగతా మహిళలు ఎవరికీ కూడా ఏమాత్రం సహాయపడలేదు అవి మాకు విచిత్రంగా అనిపించాయి సిద్ధార్థతో కలపటానికి బదులుగా అవి మమ్మల్ని మరింత దూరంగా నెట్టివేశాయనిపించింది అలాంటప్పుడు ఒకానొక రోజు నా వైఫల్యాలు ఒక గొప్ప సత్యాన్ని వెలుగులోకి తెచ్చాయి ఇప్పుడు ఇక్కడ మహిళలంతా కలిసి వృత్తంలో సమావేశమై చేస్తున్నవి మా ప్రత్యేకమైన సాధనలు బహుశా ఈ అద్భుతమైన సాధనలే మేము సృష్టించుకున్న మా బాంధవ్యాల ద్వారా సత్యాలను గ్రహించేలా చేసి ముక్తికి మార్గాన్ని చూపగలవు అనిపించింది అది ఒక పరమాద్భుతమైన క్షణం ఆమె కొన్ని క్షణాలు విరామం ఇచ్చి మా అందరిని ప్రజాపతిని కల్లారా చూస్తూ గుడిగంట లాంటి ఖంగుమనే స్వరంతో మళ్ళీ చెప్పసాగారు అది ఒక పరమాద్భుతమైన మెరుపు లాంటి క్షణం నా అనుభవాన్ని మా ఆధ్యాత్మిక మిత్రులతో పంచుకున్నాను వాళ్ళందరికీ అది చక్కగా స్పష్టంగా అర్థమైంది ఇది ఇలా ఉండగా ఇప్పటికీ యశోధర సిద్ధార్థతో గాఢమైన బంధంలోనే ఉన్నట్లు సన్నిహిత సంభాషణలు చేస్తున్నట్లు ఆత్మ సంయుక్తంగా కొనసాగిస్తున్నట్లు భావిస్తూనే ఉంది ఆయన ఎప్పుడు ఆమెతోనే ఉన్నట్లు అనిపించేది ప్రత్యేకించి అంతఃపురాన్ని ఆనుకుని ఉన్న ఉద్యానవనంలోని మహిళా వృత్తంలో కూర్చుని ఉన్నప్పుడు ఆయన ఉనికిని సంపూర్ణంగా అనుభూతి చెందేది ఆమె దీనిని పూర్తిగా అంగీకరిస్తూ నిర్మలమైన నిశ్చలమైన మనోశూన్య స్థితిలో వాళ్ళందరికీ వివరిస్తూ అది పరిపూర్ణం కావటానికి మనస వాచ కరుణ ప్రయత్నించేది అవును ఆయన ఆమెతోనే అక్కడే ఉన్నారు అయితే దురదృష్టవశాత్తు భౌతికంగా కాదు అంతే పదిహేనో పాఠం గృహస్థ ధర్మం యశోదరతో ఒంటరిగా సమావేశం కావాలని శుద్ధోధన మహారాజు మూడుసార్లు సందేశాన్ని పంపించారు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుని సిద్ధార్థ స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలని అలాగే తన మనమడికి తండ్రిని ఇవ్వాలనే ఆకాంక్షకు ఇదే సరి తరుణమని వెల్లడించారు తాను ఇప్పటికీ సిద్ధార్థ ప్రేమలోనే ఉన్నానని ఇప్పుడైతే ఆయన తన ఆత్మైక భాగస్వామిగా ఉన్నారని యశోదరుకు స్పష్టంగా తెలుసు మొదట రెండుసార్లు మహారాజుకు బదులు ఇవ్వలేదు ఇంకా మూడోసారి ఆమె పూర్తిగా నిరాకరించింది మహారాజుకు సిద్ధార్థ పట్ల ఆమె పట్ల ఆగ్రహం కలిగింది ఎవరైనా సరే ప్రభువు ఆజ్ఞను శిరస వహించాల్సిందే అయితే యశోధర తన శ్రేయస్సుతో పాటు రాహుల సంరక్షణ బాధ్యతలపైనే ధ్యాసంతా కేంద్రీకరించింది ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెనుకకు తిరిగి చూసుకుంటే అంకిత భావంతో చేసే సాధనలు ఎరుకుతోనూ సేవా దృక్పథంతోనూ ఎంపిక చేసుకోవలసి ఉంటుంది అంతేగాని గృహస్థ జీవితానికి బానిసలమై చేయటం లేదు ఇది మన నిబద్ధతకు స్వేచ్ఛకు తార్కాణం అవసరం కోసమో బాధ్యత కోసమో కాదు హిందువులుగా మనం సర్వస్వ శరణాగతిని సాధన చేస్తూ వచ్చాం అయితే ఇది మాత్రం ఒకనొక గురువు కోసం అన్నింటినీ దానం చేయడం లేదా గురువు చెప్పిందల్లా చేయటం వంటిది కానే కాదు ఇక్కడ ఒకనొక గురువు కోసం కాకుండా మన సహచరులకు ప్రతిరోజు ప్రతిక్షణం సమత్వంలో ఉంటూ సాధారణంగా అలాగే విభిన్నంగా సేవ చేసుకోవాలన్నమాట ఈ సేవ సాధన మహిళ సమూహం యొక్క సంరక్షణతో మమేకమై లేనట్లయితే అది ఎంతో వేర్పాటు ధోరణితోనూ ప్రమాద భరితంగానూ ఉండవచ్చు ఇతరులు మీతో హృదయపూర్వకంగా ఉండాలంటే మొదట మీరు ఇతరులతో హృదయపూర్వకంగా ఉండాలి కదా ప్రగతి పదం గురించి జ్ఞాన పదం గురించి స్పష్టత లేనట్లయితే ఎంత సాధన చేసినా మన పరిమితులు తొలగిపోవు అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అంటూ యశోధర చెప్పుకొచ్చింది మన మహిళా సమూహంతో సమూహంలో ఎంతోమంది తల్లులు అత్తలు అమ్మమ్మలు నాయనమ్మలు చిన్నమ్మలు పెద్దమ్మలు సేవకురాళ్ళు నాకు భరోసా ఇస్తున్నారు నేను వారికి భరోసా ఇస్తున్నాను అంతా కలిసి కరుణాపూరితమైన జ్ఞానపదంలో ప్రయాణిస్తున్నాం ఇదే సాధారణమైన దానిని అసాధారణమైనదిగా చేస్తోంది దీనినే మన వాళ్ళంతా యుగ యుగాలుగా గృహస్థ ధర్మం లేదా సంసార బాధ్యతలు అంటూ వస్తున్నారు యథార్థమైన శరణాగతి సాధన అంటే ఇదే అసలైన భక్త యోగం అంటే ఇదే మొదట దీన్ని మా బిడ్డ మరి తల్లిగారి ద్వారా జననం మరణం అనే భిన్న ధ్రువాలను ఆకలింపు చేసుకోవటం ద్వారా ముందుకు సాగుతూ వచ్చాం ఇక ఇప్పుడేమో ఈ మహారాణి వలన ధర్మవర్తనులైన మీలాంటి సోదరి మణులందరితో కలిసి మరణాన్ని నిశ్చితంగా గమనిస్తున్నాం మనమంతా కృతధనాన్ని అనుమతిస్తూ సృజనాత్మక చైతన్య శక్తిని ఆహ్వానించాలి మన ఉనికి ద్వారా వీటిని లోకం అంతా వెదజల్లాలి అదేవిధంగా ఈ లోకాన్ని వీడిపోయిన వారికి అలాగే అనుభవాన్ని జ్ఞానాన్ని కరుణను పంచి హుందాగా వెళ్ళిపోతూ ఉన్న వారికి సంపూర్ణమైన మద్దతునివ్వాలి మమతానురాగాలతో కనిపెట్టుకుని ఉండాలి జీవితం ఆరంభం అవుతుంది అలాగే అంతమవుతుంది కూడాను అశాశ్వతత్వానికి ఎంతకన్నా ప్రధానమైన జీవిత పాఠం మరొకటి ఏదైనా ఉంటుందంటారా యశోధర ప్రజాపతి యొక్క పలుచని చేతులను ఆత్మీయంగా నిమిరింది ఇదే మన మౌలికమైన ప్రధానమైన సాధన జీవితంలో అన్ని విధాల పూర్తిగా నిమగ్నమై ఉండటం ఎరుకతో జీవితానుభవాలను ఆస్వాదిస్తూ ఉండటం అంతేకాని ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు ఇక్కడ ఇప్పుడు ఇళ్లలోనే ఉంటూ మనలోని దుఃఖంతోను మనం ప్రేమించే మనల్ని ప్రేమించే వాళ్ళు దుఃఖంతోను వాళ్ల దుఃఖంతోనూ కలిసి ఉంటూ ఆత్మజ్ఞాన పాఠాలు నేర్చుకోవాలి అని నవ్వుతూ చెప్పారు తిరిగి గుర్తు చేసుకుంటున్నట్లుగా అది ఆనందంగానే సుమా అంటూ పూర్తి చేశారు ఎంతో సుపరిచితమైన మాటలే రకంగా చెప్పేసరికి మాలాంటి అనుభవం లేని వారికి అర్థం కావటం కష్టమైంది ఎంతోమంది సందేహాలతో నోరు విప్పారు నేను ఇక్కడ పవిత్రమైన జీవితాన్ని గడుపుదామని వచ్చాను అర్ధరాహితమైన పై పై మెరుగులతో ఉన్న జీవితాన్ని వదిలిపారేసి దుఃఖాన్ని పోగొట్టుకోవాలనే వచ్చాను అలా వదిలేసి రావటం సమంజసం కాదంటారా అంతేకాక ఒంటరిగా సాధన చేయటం సాధ్యమయ్యే పనేనా కాదేమో మరి నేనేమో నా భర్తను పిల్లలను తల్లిదండ్రులను సర్వస్వాన్ని భయంకరమైన మహమ్మారి జబ్బుతో కోల్పోయాను నేను ఒక్కదాన్నే చచ్చి బతికాను ఇప్పుడు నా గతాన్ని పూర్తిగా చెరిపేయాలని వచ్చాను నాకు మిగిలిన జీవితం అంటే ఇదే నాది అనుకున్నదంతా నన్ను నట్టేట్లో ముంచేసింది నాకు మిగిలిన అండదాండ అన్నీ మీరే నేను కూడా ఆవగంజల కథలో గౌతమినైనా నేను కూడా నోరు విప్పాను బుద్ధుడే నన్ను కాపాడారు అప్పుడే నేను ఆయన బోధనలను అర్థం చేసుకున్నాను కానీ ఇప్పుడు మీరేమో ఆ పవిత్ర వృత్తం గురించి దాని గొప్పతనాన్ని గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు నేనేం చేయాలి మా ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని యశోదరా తల పంకించారు నేను మీ అందరినీ సావధానంగా విన్నాను మిత్రులారా ఇదంతా అనుభవైక వైద్యం అనుభవైక వేద్యం నా ఒకదాననే నా ఒక్కదానిదే కాదు మన ప్రియాతి ప్రియమైన రాజమాత ప్రజాపతిది కూడా ఇంకా మరెందరిదో మాకంటూ ప్రత్యేకమైన శ్వేయ మార్గం ఎలానూ ఉంది అయితే ఇతరులతో సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ వారితో కలిసి ప్రయాణిస్తూనే ఉన్నాం కదా మన చుట్టూ ఉన్నవారిని సంరక్షించుకుంటూ వారితో సామరస్యంతో స్నేహంతో సమత్వంతో సమత్వంలో ఉంటూ మనం నేర్చుకున్నవన్నీ కూడా అందరికీ పంచాలి పంచుకోవటానికి ఇంకా ఎంతో ఉంది ఆమె నేరుగా దయార్ద్రంగా నన్నే చూస్తూ మీ హృదయం స్వాంతన పొందిన కారణం సాంత్వన పొందిన కారణం ఏమిటో తెలుసా గౌతమి మీ బాధను గాథను ఇతరులతో చెప్పుకున్నారు కదా అప్పుడే వాళ్ళతో చేసిన సంభాషణల వల్ల పరస్పర స్వస్థత చేకూరింది అలాగే క్రొత్తగా సంఘంలో చేరిన యువ భిక్షువు ఆశా అశాశ్వతత్వం గురించి మీతో చెప్పినప్పుడు మీరు అతనికి మోకరిల్లటం నిజానికి ఇటీవ ఇటీవలే ఇక్కడ చేరిన అతనికి దీని గురించి పూర్తిగా అవగాహన లేనేలేదు అని చెప్తుంటే ఆమె స్వరంలో కోపం ధ్వనించింది అది చల్లారటానికి ఒక్క క్షణం పట్టింది మీలోకి మీరు తొంగి చూసుకోండి చూసుకుంటూనే ఉండండి నిరంతరం ప్రేమపూర్వకంగా అనుసంధానమై ఉండండి ఒక్కటిగా ఉండండి ఒకే స్థాయిలో ఉండండి ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటూ సహకరి సహకరించుకుంటూ జీవిత గమ్యాన్ని చేరుకుందాం ఉత్సాహంగా చెప్పింది అవును అలాగే కలిసి కొనసాగుదాం అని చెప్తూ నేను మిగతా ముగ్గురు భిక్షుణులను గమనిస్తున్నాను మనమంతా కలిసి కూర్చుని ఆలకిద్దాం ఆ తర్వాత యశోదరా కథలో మనం గ్రహించిన దాన్ని గురించి మాట్లాడుకుందాం పదహారు సజ్జన సాంగత్యం ఇప్పుడు రాహుల చురుకైన ఐదు సంవత్సరాల పిల్లవాడు నిగనిగలాడే ఒత్తేన తల వెంట్రుకలు ఎండలో కాస్త రాగి రంగులో మెరుస్తూ ఉంటాయి చక్రాలు లాంటి నల్లటి కళ్ళు మైమర్పించే నవ్వు అతని ప్రత్యేకత అప్పుడప్పుడు ఏవేవో ఊహలు కలల్లో తేలిపోతూ ఒంటరిగా ఉండిపోతాడు రోజు రోజుకు యశోధరా అంటే రాజకుటుంబీకుల్లో గౌరవ మర్యాదలు పెరిగిపోతూ వస్తున్నాయి తనతో కలిసి కూర్చునే మహిళలందరికీ ఆమె నాయకురాలు సిద్ధార్థ వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ రాజభవనంలోకి అనారోగ్యం దుఃఖం వృద్ధాప్యం మరి మరణం అనే ప్రకృతి సహజమైన మార్పులు అనుమతించబడుతున్నాయి మహారాజు ఎక్కువగా స్తబ్దుగా ఉంటూ సిద్ధార్థ ప్రస్తావన తీసుకురాకుండా ఉంటున్నారు తన కుటుంబాన్ని ముఖ్యంగా మనవడైన రాహులకు సహజమైన మానవ దుఃఖాల నుంచి దాచి ఉంచాలనే నిరర్ధకమైన ప్రయత్నాన్ని మానుకున్నారు ఆయన యశోదర యొక్క ప్రశాంతమైన ఉనికిని తెలుసుకోగలుగుతున్నారు ఆమె కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం ఆనందాన్ని ఇస్తోంది యశోదరకు మళ్ళీ పెళ్లి చేయాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పారు అంతఃపురంలో తమ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కులమత జాతి లింగ వయోభేదం లేకుండా అవసరమైన వాళ్ళందరికీ యశోధరా ప్రజాపతి తమ ఉనికి ద్వారా అద్భుతంగా స్వస్థత చేకూర్చేవారు బాధలలో ఉన్న వాళ్ళ నుంచి నాకు తరచూ పిలుపు వస్తూ ఉండేది అన్ని విధాలైన బాధలు సమస్య పోతుండేవి కొన్నాళ్ళకు ప్రజాపతి మాత నేను గుర్తించింది ఏమిటంటే సామూహికంగా మేమంతా కలిసి వృత్తంలో కూర్చొని మౌనంగా చేసిన సాధన ఫలితం ఇప్పుడే కేవలం ఇద్దరు వ్యక్తులకు కూడా అంతే శక్తివంతంగా మారుస్తోంది ఇద్దరు వ్యక్తులను కూడా అంతే శక్తివంతంగా మారుస్తోంది ఈ ప్రక్రియకు సంబంధించిన ప్రధాన సూత్రాలను అనుసరిస్తే చాలు ఇంతకు అవి ఏమిటంటే ఆరు బయట ప్రకృతి ఒడిలో భూమాతను తాకుతూ నేలపై సుఖాసనంలో కూర్చుని చుట్టూ ఆవరించి ఉన్న మొక్కలు వృక్షాల చల్లని నీడలో హాయిగా జంతువులు పక్షుల కిలకిల రావాల మధ్య మిగిలిన వారందరితో ఒకే స్థాయిలో కలిసి కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ చిరునవ్వుతో ఒకరితో ఒకరు అనుసంధానం కావాలి వాళ్ళు చెప్పేదంతా సావధానంగా సానుకూల దృక్పథంతో వింటూ ఆ వ్యక్తికి ఆ సంఘానికి మన సమక్షంలో సరైన సంబంధ బాంధవ్యాల సహజీవన వికాసం యొక్క సృజనాత్మక శక్తి వాళ్ళందరిలోనూ వెళ్ళి విరియటానికి ఆనందంగా అనుమతించాలి మనలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైన దుఃఖం యొక్క స్వభావాన్ని కలిసికట్టుగా విచారణ చేస్తూ కరుణతోనే ఎరుకతో కూడిన అవగాహనతోనూ సమర్థవంతంగా ఎదుర్కొంటూ సానుకూలంగా ప్రతిస్పందిస్తూ సామూహికంగా అధిగమించే మార్గాన్ని కనుక్కోవాలి ఈ సమావేశంలో మా అందరి మనస్సును హృదయాన్ని తెరిచి ఉంచటం ద్వారా దుఃఖంతో కలిసి ఉండగలిగే అవకాశాన్ని సామర్థ్యాన్ని ప్రగాఢమైన విశ్వాసాన్ని కల్పిస్తాం ఇతరులంతా కూడా దీనిని ఎదుర్కొనే ప్రోద్బలాన్ని అందిస్తాం ఈ అనుభవం అనేది వారికి ఎంతో మేలును కలుగు చేస్తుందని నేను అవగాహన చేసుకున్నాను విచిత్రం ఏమిటంటే నాకు తెలియని నాలో ఉందని నేను గ్రహించని మార్గదర్శకత్వం మాటల రూపంలో వారికి శ్వాంతను కలిగించేవి కలిగించేది తరచుగా నేను అనుకునేదానికంటే తరచుగా బాధలలో ఉన్నవాళ్ళు నేను కలిసి ఆ క్షణాన్ని లోతుగా తాకేవాళ్ళం దాంతో అంతవరకు తెలియనిదేదు సరికొత్తదేదు మా లోపల బయట మా అందరి మధ్య సంభవిస్తూ ఉండేది ఆ తర్వాత ప్రతి ఒక్కరం అనుభవాలను పంచుకోవటం ద్వారా ఏం జరుగుతుందో గ్రహించాను నేను ప్రజాపతి దేవుని సజ్జన సాంగత్యం కలిసి కూర్చునే సాధన అనేవాళ్ళం నా దుఃఖం అనే మట్టిలో నా దుఃఖం అనే మట్టిలో వ్రేళ్ళూనుకున్న ఒక్క మొక్క ఎదిగి చిగుళ్ళు వేసి మొగ్గ తొడిగి ఇంకా పువ్వు పూయక ముందునే నా బహుమానంగా అందరికీ ఆనంద సుగంధాలను అందించటం నిత్య జీవితంలో భాగం అయిపోయింది పదిహేడు జ్ఞానోదయం రాహుల ఆరవ పుట్టినరోజు వచ్చేసరికి అతడిని ఒక యోధుడిగా తయారు చేయడానికి శిక్షణను ఇవ్వాలని మహారాజు నిర్ణయించుకున్నారు సిద్ధార్థ అవలంబించిన మార్గాన్ని స్వయంగా చూసిన సుద్దోదన మహారాజు చిన్న వయస్సు నుంచే తన వారసత్వాన్ని అప్పగించటానికి మనవడిని సన్నద్ధం చేయాలని స్పష్టంగా అర్థం చేసుకున్నారు తన పుత్రుడైన సిద్ధార్థను ఏ విధంగా చూడాలని ఆకాంక్షించారో అవన్నీ ఇప్పుడు మనమడి ద్వారా తీర్చుకోవటానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా తన స్వంత పుత్రుడు వెళ్ళిన మార్గంలోనే రాహులు ముందుకు వెళ్లకుండా ఉండటానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు అయితే ఒక మహారాజు యోధుడు కథానాయకుడు అయ్యే విధంగా ఆ చిన్నారి రాహుల స్వభావం లేదని మహారాజు తన పుత్రుడు చేసిన పనికి ఆగ్రహోద్ర ఆగ్రహోహోదగ్రుడై లో లోపల నుంచి శోకతప్తుడై భవిష్యత్తును దర్శించలేక ఎలాంటి అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నారని యశోదరకు ప్రజాపతికి ఖచ్చితంగా తెలుస్తోంది అయితే ఆయన తన పుత్రుడి విషయంలో ప్రవర్తించినట్లుగానే తాను కోరుకున్న వాటికి విరుద్ధమైన వాటితో సిద్ధార్థను నియంత్రించినట్లుగానే మనుమడి విషయంలోనూ వ్యవహరిస్తూ మహిళా సమావేశాలకు సజ్జన సాంగత్యాలకు వెళ్ళనివ్వకుండా అదుపు చేస్తూ ఉండేవారు యశోధర ప్రజాపతి మాత్రం ఈసారి అది పునరావృతం కాబోదని చిన్నారిని తమతో పాటు తీసుకువెళ్తామని బ్రతుమలా బ్రతిమాలుకునేవారు తద్వారా అతని ఉన్నతికి దోహదపడుతుందని భావించేవారు ఎలాగైతేనేం చివరకు మహారాజు కరిగి తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు వేచి చూసి ఆ తర్వాత ఆదేశిస్తామని చెప్పారు ఇదంతా చూసి రాహుల గందరగోళం చెందేవాడు ఎంతో అయోమయం అయోమయంతో యశోధర దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అతను చెప్పేదంతా ఓపికగా సావధానంగా విని ఏదో ఒకరోజు తన తండ్రి తిరిగి వచ్చి సరైన మార్గంలో ప్రయాణించటానికి మార్గదర్శనం చేస్తారని భరోసా ఇచ్చేది ఎన్నో సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ హృదయంలో ఇప్పటికీ ఏమోలో సందేహం గందరగోళం దోబోచులాడుతున్నప్పటికీ ఆయన వస్తారనే ఆశ విశ్వాసం ఆమెలో నిరంతరం ఉంటూనే ఉండేది ఉంటూనే ఉండేవి సిద్ధార్థతో అనుసంధానంలో ఉండటానికి ప్రయత్నించిన యశోధర ఒంటిపూట భోజనం క కటికి నేలపై నిద్రించటం పసుపు రంగు వస్త్రాలు ధరించడం వంటి కఠినమైన సాధనలతో ఆయన శైలిని అనుకరించటం మానివేసింది అయితే ఆమె రాజభోగాలు అనుభవిస్తున్న తన జీవితంలో అంతవరకు పొందిన సౌఖ్యాలు కానీ లేదా ప్రయత్నించి చూసిన కఠిన సాధనలు కానీ ఏవి కూడా తాను ఆశిస్తున్న శాంతిని ఇవ్వలేదు ఆమె ఎంతో అశాంతితో అవిదితమైన సత్యంలోకి అడుగుపెట్టాలని సంసిద్ధమవుతోంది ఎందుకనో ఒకనొక నవ్యమైన దివ్యమైన స్పష్టమైన జీవన పరివర్తన కోసం అవుతోంది కొన్నాళ్ళ వరకు సిద్ధార్థ గురించి ఏ సమాచారం ఆమెకు అందలేదు ఆయన ఎంతో దూరంగా సుదూరంగా అడవుల్లోకి కొండ కోణాల్లోకి ఎడారుల్లోకి బహుశా ఏవేవో నగరాల్లోకి చేరుకుని ఉంటారు ఆయన గురించి ఏ సమాచారం ఎవరి నుంచి చెన్న రాబట్టలేకపోయాడు కనుక ఆమె వేచి చూస్తోంది అయితే అప్పుడు చివరకు ఒకరోజు బుద్ధుడు జ్ఞానోదయం పొందారనే శుభవార్తను చెన్న మోసుకువచ్చాడు మరి ఆ బుద్ధుడు ఎవరో కాదు మన సిద్ధార్థ ఆమె కళ్ళు విప్పార్చి ఆనందంతో మూసి తెరుస్తూ చెప్పసాగింది నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందో మీరు ఊహించలేరు ప్రజాపతి నేను నివ్వరిపోయాం లోతుగా కదిలిపోయాం అనూహ్యంగా ఈ అద్భుతమైన సంఘటన గురించి పని విని మేమిద్దరం ఒకరి కళ్ళల్లోకి చూస్తూ చూస్తుండగానే మాలో చెప్పలేనంత ఆనందం వికింది సంభ్రమాచార్యాలతో పగలబడి నవ్వసాగం ఊహించుకోండి ఆయన ఎవరో కాదు ఈమె పుత్రుడు నా భర్త రాహుల తండ్రి ఆహా ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకుని పరవశించిపోయింది మేమంతా జత కలిసాం ఆనందంతో పగలబడి నవ్వసాగాం అందరం కలిసి నవ్వుతూ ఉన్నాం ఎప్పుడో జరిగిన ఈ సన్నివేశం ఈ క్షణం మా కాళ్ళ ముందర సాక్షాత్కరించింది ప్రజాపతి శబ్దాలకు కదిలినా కళ్ళు తెరవకుండా ఉండిపోయారు ఇది బూద్గయాలో ప్రాచీన పవిత్ర నగరం వారణాసికి సమీపంలో జరిగిందని చెన్నా చెప్పాడు ఆయన వృక్షం క్రింద కూర్చుని ధ్యానం చేస్తున్న ముప్పై తొమ్మిదవ రోజున ఇది సంభవించిందని ఆయనకు జ్ఞానోదయం కలిగిందని ఇక నుంచి ఆయన మేలుకున్న వారు బుద్ధుడు అని చెప్పాడు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన మొదటి ధర్మబోధన నాలుగు ఆర్య సూత్రాలు మరి దుఃఖరాహిత్య స్థితికి చేరుకోవటానికి సత్యాన్వేషికి అయినా దోహదపడే అష్టాంగ యోగ సూత్రాలను కొంతమంది సాధకులకు ప్రబోధించారు ఆయన బోధనలు అద్భుతంగా మహోన్నతంగా అందరినీ ఆకర్షిస్తున్నాయి ఇక అప్పటి నుంచి మొదలుకొని ఈ జ్ఞానాన్ని పంచటానికి కంకణం కట్టుకుని పరిశ్రమిస్తున్నారు గంగానది పరీవాహక ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రబోధాలను వినటానికి సకల జనులు అంటరాని వారితో సహా అందరూ వందల సంఖ్యలో హాజరయ్యారు అంటరాని వారు కూడానా అని మొదట నేను విస్మయానికి లోను అయ్యాను అయితే ఆయన నేను అనుకుంటున్న సామాన్య రాకుమారుడిగా కాకుండా తనలోని స్వస్వభావంతో మమేకమైపోయిన ప్రత్యేక వ్యక్తిగా గ్రహించాను నిజంగా ఆయన బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్న మహాపురుషుడు నాకు మహదానందంగా ఉంది సిద్ధార్థ గురించి విన్న ఈ శుభ ఈ శుభ సందేశం యశోదరులో అంతులేని ఆనందాన్ని వెల్లువెత్తేలా చేస్తోంది ఆమెలో ఆసక్తి నేర్చుకోవాలన్న కుతూహలం నానాటికి పెరిగిపోతోంది అయితే తన జీవిత లక్ష్యాన్ని సాధించిన ఆయన ఇంటికి తిరిగి వస్తారా ఆయన ప్రబోధాలు కూడా దుఃఖరాహిత్యాన్ని పొందటమనే తన అవగాహననే ప్రతిధ్వనిస్తూ ఉండటం సంభ్రమాన్ని కలిగిస్తోంది అంటే ఆయన ప్రయాణం కూడా ఏదో ఒక విధంగా నా మార్గానికి సమాంతరంగానే ఉండి ఉంటుంది కదా అనే తలంపు తనలో కలిగింది ఆ కంగ్రో ఆ కొంగ్రొత్త ఆలోచనలతో ఆ కుంగొత్త ఆలోచనలతో ఇన్నాళ్ళు లేని ఏకాకితనం దో ద్రోహం కోపం బాధ వంటి ప్రతికూల భావనలన్నీ మళ్ళీ నిద్రలేచాయి వాళ్ళ బంధం ఇప్పటికీ బాధాకరంగానే పూర్తిగా అయోమయంగానే ఉందనిపిస్తోంది ఇప్పుడు ఆయన ఎవరు వాళ్ళ వివాహ బంధం పరిస్థితి ఏంటి ఆయన అన్వేషణ ముగిసింది మరి ఆయన తిరిగి వచ్చేస్తారా ఆయన ఇక్కడి నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించిన పర్యవసానంగా మళ్ళీ ఇంటికి ఈ రాజ్యానికి ఎలాగైనా ఎప్పటికైనా తిరిగి వస్తారా ఒకవేళ ఆయన వచ్చినా నేను స్వాగతించగలనా అనే ఆలోచనలో తేలుకుట్టినట్లుగా కుట్టినట్లుగా బాధిస్తుండేవి తండ్రికి దూరంగా ఉన్న ఈ తాత మనవడి మధ్య జరుగుతున్న గొప్ప సంక్షోభాన్ని తెలుసుకోవటానికి తన అంతరాంతరాల్లోకి చేరుకుని సత్యాన్ని తెలుసుకుని తీరాలని అదే తన ఆత్మాన్వేషణకు అసలైన మార్గం అని యశోధర గ్రహించింది తనకు తన పుత్రుడికి మహారాజుకి మధ్య ఉన్న సంబంధం బాంధవ్యాల మూసలో తన హృదయం అంతా నిండిపోయి ఉన్న సిద్ధార్థను తరచూ గాఢంగా అనుభూతి చెందసాగింది అందుకే సిద్ధార్థ రాక కోసం వేచి చూస్తూ దానికి తగిన సన్నాహాలు మొదలుపెట్టింది ఒకనొక రోజు ఒంటరిగా ఉద్యానవనంలో కూర్చుని హొయలో ఒలికించే నెమలి కీటకాలు గింజల కోసం పడే ఆరాటాన్ని చూసి మన అస్తిత్వంతో ఉండటం అనే సాధన ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగడమే కాకుండా సరికొత్త మార్పేదో తాను తీసుకువస్తానని తెలుసుకుంది ఒక యోధుడైన రాజుగా రాహులను తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్న మహారాజును ఎదిరించి పోరాడటం వల్ల అతని కోసం తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆలింగనం చేసుకుంటున్నానని గ్రహించింది ఇలా నిరోధించే శక్తి ద్వారా తన ఆధ్యాత్మిక సాధనలో ఒకనొక కొత్తదనానికి స్వాగతం పలికింది పద్దెనిమిదో పాఠం నిరీక్షణ ఈ సారవంతమైన సమయంలో కొత్త కొత్త ఆలోచనలు వసంతంలో మొలకెత్తిన విత్తనాల చిగురులు తొడిగాయి వయస్సులో రాహుల చిన్నవాడు చిలిపివాడు కావటం చేత తల్లితో కలిసి మౌనంగా కూర్చోవటానికి కానీ స్పష్టంగా మాట్లాడడానికి కానీ అవకాశం లేకపోయింది అతను బాని వినాలని ఆమె ఎన్నో విధాల ప్రయత్నిస్తోంది ఒకసారి రాజమందిర ప్రాంగణంలో ఉన్న ఇసుకలు పిల్లలందరితో కలిసి అతను ఆడుకోవటం చూసి యశోదరకు ఒక వింత ఆలోచన కలిగింది తాను కూడా ఇసుకలు అతని బొమ్మలతో ఆడి పాడుతూ అతను తయారు చేస్తున్న బొమ్మల కథలను వినాలని నిశ్చయించుకుంది ఆమె తనదైన శైలిలో ఎదుటివారు చెప్పేదంతా చక్కగా వింటూ ఉంటే తన తల్లితో కలిసి ఇలా పంచుకోవటాన్ని ఆ చిన్నారి ఎంతగానో ఆస్వాదించాడు ఇది ఆమెను సంబరమాచార్యాలకు గురి చేసింది ఉన్నట్లుండి వాళ్ళ ఆటలో పురాణ గాథలలోని వీరులు రాజు రాణి తండ్రి రాక్షసులు దేవతలు గ్రెద్దలు మొదలైన ఎన్నో పాత్రలు పుట్టుకొచ్చాయి అప్పుడు ఒక సాదాసీదా దుస్తులు ధరించిన తండ్రి తన కొడుకును వెతుక్కుంటూ పదే పదే వస్తూ ఉంటాడు మొదట్లో ఆ కొడుకు కోపంతో వెనక్కి తిరిగి నువ్వు నా స్వంత తండ్రివి కాదు అని అరుస్తాడు ఆ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను ద్వేషిస్తున్నాను అంటూ నెట్టేస్తూ ఆ తండ్రితో యుద్ధం చేస్తాడు చివరకు యశోధర తండ్రి పాత్ర పోషించి నేను నీతో ఉండిపోవాలని వచ్చాను నేను చేసిన తప్పుకు పరిహారంగా నీకు ఎన్నో సంపదలు తెచ్చాను అలాగే నేను నేర్చుకున్నవి పొందినవన్నీ నీ కోసమే బహుమానంగా తెచ్చాను ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా అందుకే నేను నీ కోసం వచ్చేసాను అని చెప్తుంది యశోదరుకు ఒకేంత విచారంగా ఉన్నప్పటికీ లోపల ఆనందంతో తబ్బితోంది తన పుత్రుడి జీవితంలోకి జీవితంలోని కీలకమైన వ్యక్తుల గురించి తెలుసుకునే విధానం దొరికింది సాహసోపేతమైన ఆరాధనీయమైన కోపోద్రిక్తమైన విభిన్న రకాల భావోద్వేగ భరితమైన కథలను తనకు ఎంతో నచ్చే కథానాయకుడు శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు సకల గుణాభిరాముడుగా తీర్చిదిద్దుకుని వీరోచితంగా పోరాడుతూ గాలిలో ఎగురుతూ ఆడుకుంటున్నాడు ఇలా తల్లి బిడ్డల మధ్య పంచుకోవటాన్ని పంచుకోవటానికి ఒక కొత్త భాష దొరికింది దాని ద్వారా అతని దుఃఖాన్ని విని అవగాహన చేసుకుంది వీరిద్దరి మధ్య సృష్టించబడిన ఈ సరైన సంభాషణ వాళ్ళిద్దరిని ఏకం చేసి సిద్ధార్థ రాక కోసం సన్నద్ధం చేయటానికి ఇతో అధికంగా తోడ్పడింది ఆ తర్వాత ఇదే పద్ధతిని ఉపయోగించి సిద్ధార్థతో నా బాంధవ్యాన్ని ఇతరులతో సాధన చేశాను అని యశోదరా తెలిపింది అప్పటి వరకు ప్రజాపతి నేను కలిసి భౌతిక ప్రపంచంలోని యథార్థమైన వ్యక్తులతో కూర్చునేవాళ్ళం కానీ నేను మీకు చెప్పొచ్చేది ఏమిటంటే మిత్రులారా ఇప్పుడు ఆయనతో ఉన్న బాంధవ్యాన్ని నాలోని వెలుగులోకి తెచ్చాను నాలోనే వెలుగులోకి తెచ్చాను అది అంతరంగంలోనే ఆయన నాతో కలిసి కూర్చున్నారని ఊహించుకున్నాను ఈ కొత్త సాధనను ఎలా ప్రారంభించాను మా బంధంలోని సత్యాన్ని చూడటమే నా ముందర ఉన్న సమస్యగా గుర్తించాను తొలి పరిచయంలోనే పరవశం పరవశం కొనసాగిన ఆనందం చివరకు కోపం అలాగే దుఃఖంతో సహా అన్నింటినీ స్పష్టంగా చూడగలిగితేనే నా బిడ్డకు సహాయం చేయటానికి సంసిద్ధం అవగలను కదా అలాగే అంతరంలోనూ వృత్ వృత్తంలో కూర్చుని సమావేశాన్ని సాధన చేశాను మా మధ్య ఉన్న వాటన్నింటినీ అంటే ఆయన ప్రస్తుతం నాతో ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం మా బంధం వాస్తవంగా ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే అంత డోలాయమానం మళ్ళీ దుఃఖంతో నిండిన అంతరశత్రువులు ప్రతిఘటించసాగారు మహారాజు ఆజ్ఞను శిరస వహించి నా చిన్నారి బిడ్డను కఠోరమైన సైనిక శిక్షణకు పంపించాలని కూడా నిర్ణయించుకున్నాను అంతేకాదు మహా గొప్ప క్షమతో నిండిపోయాను మనందరిలానే సిద్ధార్థ కూడా మరో ఎంపిక ఏది లేక తన స్వంత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు కా సాగిపోయారని అది ఆయనను ఎక్కడకు చేరిస్తే అక్కడకు చేరుకుంటారని భరోసాగా ఉన్నాను ఈ కొత్త సాధన ఆయనతో కలిసి చేసి ఈ అనుభవాన్ని పొందాను ఎన్నో అవకాశాల తన ప్రపంచం ఆవిష్కరించబడింది నేను ఇంకా నిందించటం అని శ్వాసను పొందాను దుఃఖం నుంచి విడుదలయ్యాను ఇప్పుడు ఇంకా ఆయనను అస్తమానం తప్పు పట్టడం కానీ లేదా మెచ్చుకోవటం కానీ ఏదీ చేయలేకపోతున్నాను నేను ఆయనను నా తొలి ప్రేమను అవ్యాజమైన ప్రేమతో కరుణతో పెనవేసుకుని పోయి ఉన్నానని గ్రహించాను నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ మా ఇద్దర మా ఇద్దరి ఆత్మాన్వేషణ జంటగానే కొనసాగుతోందని గ్రహించాను ఆయనతో ప్రగాఢమైన బంధాన్ని అనుభూతి చెందటం మొదలుపెట్టాను దాంతో ఆయన స్వయంగా సాధన చేసినవి అర్థం చేసుకునివి బోధిస్తున్నవన్నీ కూడా వినాలని నేరుగా ఆయన నుంచి వినాలని తప్పించసాగాను ఆమె ముఖం నూతనోత్తేజత నూతనోత్తేజంతో వెలిగిపోతూ ఉంది మిత్రులారా మీకు తెలుసా ఆయనతో ఈ విధంగా కలిసి ఉండటం అనేది ఒక అద్భుతం పరమాద్భుతం నా ధ్యానంలో సజీవంగా ఆయనతో కలిసి దివ్య బాంధవ్యాన్ని అందులోని అన్ని కోణాలను సంపూర్ణంగా ఆస్వాదించసాగాను మహారాజును సవాలు చేయటం అనేది స్పష్టంగా ఖచ్చితంగా అనుభూతి చెందాను ఇంకా నా సాధనలో తరచూ మా పుత్రుడు మొదటిసారి తన తండ్రిని కలుసుకోవటాన్ని ముందుగానే చూశాను దాంతోపాటు నేను రాహులతో ఈయనే మీ నాన్నగారు నీ వారసత్వాన్ని తీసుకో మహారాజు నుంచి రాజభవనం నుంచి కాకుండా మీ నాన్నగారి నుంచి వారసత్వాన్ని పొందు అనే మాటలు పలకటం చూస్తుండేదాన్ని ఇంకా నేను సిద్ధార్థ రాక కోసం సిద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను దీనికన్నా బహుశా బుద్ధుని రాక కోసం వేచి చూస్తున్నానంటే బాగుండుదేమో బాగుండేదేమో కానీ నాకు మాత్రం స్థిమితంగా లేదు ఆయనను చూస్తూనే చూస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందేమో అయితే అది జరగటానికి అవకాశం ఉందా చూడాలి ఈ కళ్ళతో ఈ హృదయంతో ముఖాముఖి చూసుకుని సిద్ధార్థ ఎంత ఎదిగారో ఆయన నోటి నుంచే వినాలి ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది చందమామ కదులుతూనే ఉన్నాడు రెండు దీపాలు వింత వెలుగులు విరజిమ్ముతున్నాయి కీచురాళ్ళు తీతువు పిట్టలు కూస్తుంటే అరణ్యంలోని ఎండుటాకులపై నిసా నిసాచర జంతువుల సవ్వడులు సంగీతాన్ని సృష్టిస్తున్నాయి ఇన్నేళ్లుగా బుద్ధుని ప్రబోధాల ధర్మ సూత్రాలను అనుసరించి వాటితో తాదాత్మ్యమైపోయి తాదాత్మ్యమైపోయి నేను ఇప్పుడు గ్రహించినది ఏమిటంటే ఆయన తిరిగి మా దగ్గరకు వచ్చేసరికి మేం చేస్తున్న పూజలన్నీ ప్రకృతి సమారాధనలుగా భక్తి కాస్త ధ్యా ధ్యానంగా స్వస్వరూపానుసంధానంగా మారిపోయాయి మహిళలందరం సామూహికంగా వృత్తాకారంగా కూర్చుని ఒకే శ్వాసగా ఒకే ధ్యాసతో ఇతరులు చెప్పేవి ఆలకిస్తూ హృదయపూర్వకంగా ప్రతిస్పందిస్తూ లోతైన స్థాయి నుంచి ఏకత్వాన్ని ఏర్పరచుకున్నాం పాత ఆలోచన ధోరణి విడనాడి మోసపోత దృశ్యాలను పూర్తిగా తుడిచిపెట్టి నవ్య దివ్య జీవన బాంధవ్యాలలోకి అడుగుపెట్టాం వేర్పాటు భావనను దానికి సంబంధించిన ఆలోచనలన్నింటినీ వదిలివేసి కరుణ అనే ఏకత్వ స్థితిని ఆ లింగనం చేసుకున్నాం ఒక హృదయాన్ని మరో హృదయంతో అనుసంధానించడం వలన హృదయపు ప్రేమ నియమంతో మమేకమై అందరి మధ్య అపారమైన కరుణాగంగా ప్రవహించసాగింది సరైన బాంధవ్యాల మార్గంలో చేసిన సాధన ప్రజ్ఞను అంతరదృష్టిని ప్రసాదించింది జ్ఞానవంతమైన బంధాలన్నీ కూడా ఒకనొక చక్కటి సంఘాన్ని సృష్టించి మన పట్ల కూడా ప్రేమ పొంగి పొరలటానికి దోహదపడుతున్నాయని మేము అవగాహన చేసుకున్నాం ఒకరి పట్ల మరొకరికి ప్రేమ సంరక్షణ భావన పెంపొంది అది స్వీయ ప్రేమను సృష్టించి అందరితో కలిసి ఉన్న సురక్షిత వృత్తంలో ఇతరులకంటే ఉన్నతంగాను లేదా నీచంగానూ ఉంచదు అందరితోనూ సమత్వంలో ఉంచుతుంది ఇదే మనం ఆచరిస్తున్న సత్సంబంధాల సాధన మేమంతా అర్థం చేసుకున్నామా లేదా అన్నట్లుగా ఆమె అందరినీ పరికించి చూడసాగింది నేను అస్సలు అనుకోలేదు కానీ ఆశ్చర్యపోయాను ప్రయత్నిస్తుంటే అని మళ్ళీ మొదలు పెట్టబోతూ నిద్రపోతున్న ప్రజాపతిని ఊరకంట గమనించి తాను కూడా కళ్ళు మోసుకుని క్షణమాగి తాను సరిగ్గానే చెప్పానని నిర్ణయించుకున్నాక నేను ఇతరులతో ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్నో నాతో నేను కూడా అలాగే ఉంటున్నాను అని గ్రహించాను ఏమీ తేడా లేదు కాస్త సిగ్గుపడుతున్నట్లు నవ్వి నిర్ధారించుకున్నట్లుగా తలాడించింది ఆ తర్వాత తలపైకెత్తి సూటుగా నా కళ్ళలోకి చూసింది నేను ఆశ్చర్యంతో కంపించాను గౌతమి మీరు నేర్చు నేర్చుకున్నదే నేను మీరు నేర్చుకున్నదే నేను నేర్చుకున్నాను మీ బిడ్డను కాపాడుకోవాలనే ఆస్తో ఆవగింజల కోసం ఇంటింటికి తిరుగుతూ మీరు కలిసిన వాళ్ళందరినీ అంగీకరించడం అనేది మానవత్వపు అనుభూతుల యొక్క విశిష్టమైన వ్యక్తీకరణ ప్రతి ఒక్కరితో అనుసంధానం కావడం ద్వారా వాళ్ళందరి పట్ల మీలో కరుణ పొంగి పొరిలింది అది పొడమతల్లిని తాకగానే ఇక్కడ ఉన్న సకల జీవరాశిని తాకింది స్థల కాలాలను దాటి అనంతంగా అపారంగా పాకింది మీలో కరుణ పరిపూర్ణంగా వికసించింది మన మార్గం మన మార్గం మన సత్యం మన బోధనలు మన సాధనలు అన్నీ కూడా అందరితో ఉన్న ఈ విశిష్టమైన అనుసంధానం ద్వారానే పెరుగుతూ ఉంటాయి ఇప్పుడిది బుద్ధుని మార్గంలో నాలుగు ఆర్య సూత్రాలు అష్టాంగ మార్గం ద్వారా మరింత విస్తృతమైన ఎరుకతో మానవాళి యొక్క దుఃఖాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని విడుదల చేసుకోవటానికి జత కలిసిందని నేను గ్రహించాను